తాళపత్రనిది 33వ భాగం. నవగ్రహాలు వక్రదృష్టితోనూ శుభదృష్టితోనూ చూస్తే కలిగే లాభాలు నష్టాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. రాహుకేతు గ్రహాల వల్ల కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం. రాహు ఈ గ్రహం ఛాయాగ్రహం అయినా రవిని చంద్రుణ్ణి ఆపగల శక్తివంతుడు రాహు. ఈ రాహుగ్రహ దశ బాగోలేకపోతే పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. అలాగే రాహువు కొత్తను తీసుకొని వస్తాడు, అనగా కొత్త మిత్రులు, కొత్త అలవాట్లు, వాటితో పాటు ప్రయాణాలను చేయిస్తాడు. రాహు అనుకూలిస్తే అధికారము అంది వస్తుంది. కన్నెర్ర చేస్తే ఉన్న కొద్దిపాటి అధికారం కూడా గల్లంతైపోతుంది. అనేక అవలక్షణాలను కలిగించి నష్టాల్ని సమకూర్చి పెడతాడు, భయాల్ని కలుగజేస్తాడు, చెడు సలహాలను వినేలా ప్రేరేపిస్తాడు. రాహువు ఎన్ని ప్రయోజనాలు కలిగించినా ఎంతో కొంత నష్టాన్ని కలుగజేస్తాడు. రాహుగ్రహ అధిష్టాన దేవత దుర్గాదేవి కావున రాహుగ్రహం వల్ల బాధపడేవారు దుర్గాదేవిని ఎక్కువగా పూజించడం ద్వారా మంచి ఫలితాలని పొందుతారు. ఆ తర్వాత కేతుగ్రహం. ఈ గ్రహం కూడా ఛాయాగ్రహమే. బ్రహ్మ మానస పుత్రిక మృత్యువు సంతానమే కేతువు. ఈ గ్రహం పెట్టే బాధలు భయంకరంగా ఉంటాయి. కేతువు బుధునితో కలిస్తే సర్వశక్తులకు విఘాతం కలిగిస్తాడు, చేయని తప్పులకు శిక్ష అనుభవించేలా చేస్తాడు. తెలివితేటలున్నా కూడా పైకి రాలేరు. ఈ కేతుగ్రహ ప్రభావం తగ్గాలంటే ఈ గ్రహ అధిష్టాన దేవత వినాయకుడిని పూజించాలి. గణపతిని పూజించి ఈ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలి. అంతేకాకుండా రాహుకేతుల వల్ల ఇబ్బంది పడేవాళ్ళు శ్రీకాళహస్తి దేవాలయంలో పూజలు చేయించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.